గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం పసుపు కొమ్ములని నాటుకుందామండి. పసుపు కొమ్ములని ఎలా నాటుకోవాలి అడుగుతున్నారు, అది చేసేటప్పుడు మాత్రం చూపించమని. సో నేను పసుపు కొమ్ములని ఈరోజు తెచ్చుకున్నాను, నాటి చూపిస్తానండి. మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలో కూడా చూద్దాము. అందులో ఏ ఇంగ్రీడియంట్స్ కలిపితే మనకి బాగా పసుపు అనేది పండుతుందో ఈ వీడియోలో చూద్దామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేశారంటే ఏ రోజు వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. పసుపుని మనం ఇంతకు ముందు మనం పండించుకున్నాం చాలా చక్కగా. రెండే రెండు టబ్లో నేను ట్రై చేశాను, ఎంతో బాగా పండిందండి. నాకైతే తక్కువ మట్టిలోనే, అలాగే అప్పుడు నేను తెలియక కొంచెం రాళ్ల మట్టిని కలపడం వల్ల కాస్త తగ్గింది ఈల్డ్ రావడం అని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మాత్రం అలాంటిది ఏమీ లేకుండా చక్కగా మంచి మెత్తటి మిశ్రమాన్ని, మట్టి మిశ్రమం కలిపి చూపిస్తానండి. అంతా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను అది కలిపింది, మనం ఎలా పండించుకుందాము అంటే ఒక కేజీ పైనే వచ్చిందండి పసుపు కొమ్ములు. తక్కువ చిన్న దాంతో వేసాను దీంట్లోనే, హాఫ్ మట్టికే. అలాగే ఒక బ్లాక్ టబ్కి కూడా హాఫ్ మట్టికి వేసాను, కానీ కేజీ పావు పైనే వచ్చింది పసుపు కొమ్ములైతే. అలాగే నేను దేవుడికి అది ఆడించుకొని ఫస్ట్ పండించుకున్న పసుపు కదండి భగవంతుడికి, ఇంత ఒక పావు చేసాకి నేను దేవుడి దగ్గర ఉంచుకున్నానండి ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది పసుపు పండించుకోవడం. ఇప్పుడు కూడా మనం ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. నేను పండించుకోవడానికి అప్పుడు నేను హార్వెస్ట్ చేసిన పసుపు దుంపలనే నేను ఇందులో ఉంచేసానండి. సేమ్ ఈ ఎండు టక్కులు అవి ఉంటుండగా ఈ మధ్యలో ఉంటాయి కదండి ఈ దుంపలు, అవేనండి ఇవి. మధ్యలోవి ఉంచాను, సైడ్ కొమ్ములు కూడా కొన్ని ఉంచాను, అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. చక్కగా మే టైంలోనే మనం నాటుకుంటే మనకు పసుపు బాగా వస్తుందండి. సరిగ్గా ఇది 8 నెలలు 9 నెలలు పంట అండి. మనకి క్రాప్ తీసుకునే టైం వచ్చేసరికి 8 నెలలకల్లా మనకి పంట పండుతుంది పసుపు అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూసారు కదా మన వీడియో కూడా ఉంది, ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ పసుపు దుంపలని నేను ఇలా పక్కన ఉంచుకున్నాను సెంటర్వి, అంటే మధ్యలోది కూడా మనం నాటుకుంటే వస్తాయి. సో ట్రై చేస్తానండి ఇప్పుడు ఇవి కూడా. అలాగే ఇదిగో కొమ్ములు కూడా వచ్చాయండి, దగ్గర నుంచి మీరు చూస్తే కనిపిస్తాయి చిన్న కొమ్ములు. మనం ఏమి చేయకుండా అంటే ఒక పక్కన ఉంచేస్తే దీనికి ఆ పీరియడ్ అనుకుంటానండి చక్కగా. ఈ టైం వచ్చేసరికి కొమ్ములు వస్తున్నాయి చూసారు కదా. రైతులు పండించేది విధానం కూడా ఇలానే ఉంటుందండి చక్కగా. ఈ టైంలో మే నెలలో కానీ ఏప్రిల్ నుంచి జూన్ లోపు ఈ 2 మంత్స్లోని ఈ పసుపు అనేది నాటుకుంటారు, బాగా చక్కగా పండుతుంది కూడా. ఇవ్వండి ఇవన్నీ అలాగే వచ్చాయి. ఇదిగో ఇదైతే చక్కగా వచ్చిందండి పసుపు దుంపకి. ఇవన్నీ కూడా ఇదిగో ఇది కూడా వచ్చింది, ఇది కూడా వచ్చింది, ఇవన్నీ నేను పక్కన ఉంచాను. అలాగే ఈ దుంపలు కూడా సైడ్వి చూడండి ఇవ్వండి. ఇదిగోండి మా మాయగా చెప్తున్నారు పెద్ద దాంట్లో ఏమంటున్నారు. సరే వేద్దామండి మరి ఇవి నాటుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం మట్టి మిశ్రమం ఎలా కలుపుకో చూద్దాము. ఇక్కడే ఉంది ఇటువంటి. ఇప్పుడు నేను ఇది మట్టి ఏం చేశానంటేనండి, మనకి గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ నేను పసుపు పండించిన మట్టి కాదు ఇది, వేరే సెపరేట్ పంట వేసుకున్న కాయగూరలు అవి పండించుకున్న మట్టి నా దగ్గర ఉంది. అలాగే ఇందులోని కొత్త మట్టిని కూడా యాడ్ చేశాను, ఇసుకను కూడా యాడ్ చేశాను. ఇసుక, పాత మట్టి, అలాగే కొంచెం కొత్త మట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను ఇది. ఇసుక ఎందుకంటే చక్కగా మనకి కుక్కోపీట్ ఇందులో వేయలేదు, ఇసుకనే యాడ్ చేశాను. ఎందుకంటే మనకి చక్కగా పోరస్గా ఉంటుంది మట్టి, అలాగే దుంప జాతి కాబట్టి పండించుకునేది. ఇందులో నీరు నిల్వ ఉండకుండా ఈ మట్టి బాగా వాటర్ కింద నుంచి వెళ్ళిపోయేలాగా మనం చూసుకోవాలి. పెద్ద వెడల్పాటి టబ్స్ కానీ ఇలాంటి రౌండ్ గ్రో బ్యాగ్స్ కానీ అదే ఇప్పుడు నేను చూపించిన చిన్న బకెట్ ఉంది కదా అందులో కానీ వేసుకుంటే మంచిది. ఈ మట్టి ఉంది కదండి, ఎలా వేసుకున్నానంటే మట్టి ఒక 40% వేసుకున్నానండి, 40% మట్టి, అలాగే ఒక 20% అయితే ఇసుకను ఇందులో కలుపుకున్నాను, అలాగే ఒక 5% వేపపొడి కూడా కలుపుకున్నాను. మనకి ఎలాంటి సాయిల్లోని పులు రాకుండా మీకు తెలుసు కదా, ప్రతి దాంట్లో నేను వేసుకుంటాను. అలాగే ఏదన్నా ఒక డిసీజెస్ ఫామ్ అవుతూ ఉంటాయి అంటే మట్టిలోనే ఒకలాంటి క్రిములు ఫామ్ అయ్యి దుంపల్ని కూడా తినేసే లాంటివి ఉంటాయండి పురుగులు, అలాంటివి చేరకుండా ఉండడానికి ట్రైకోడర్మా నేను ఒక 2 అంటే ఒక ఎంత ఒక 2 స్పూన్స్ అనుకోండి వేసానండి. అది నేను చూపించలేదు, ఇందులో కలిపేశాను. ఇప్పుడు నేను ఎరువు ఒక 30% ఇందులో ఎరువు కూడా కలుపుకుంటున్నాను. పశువుల ఎరువు ఆగింది ఇవ్వండి తెచ్చుకున్నాను, ఆల్రెడీ ఇందులో కొంచెం పాత మట్టిలో ఉంటుంది
కానీ కొత్తగా కలుపుకుంటేనే మనకి అది బాగా పనిచేస్తుందండి. చూసారు కదండి పాతది ఇది చక్కగా మనకి పాతబడిన పశువుల ఎరువు చాలా బాగుంది చక్కగా. ఇందులో ఇది అది అన్ని కలిపి మనం మిక్స్ చేసేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా కలవాలండి. ఈ విధంగా మట్టి మిషన్ కలుపుకొని ఉంచుకోండి. మట్టి బాగా కలిపేసుకున్నాను మిక్స్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఈ టబ్లో నీకు మీకు వేసి చూపిస్తాను. అయితే ఇందులో నేను హోల్స్కి కన్నాలు ఎక్కువ ఉండేలా చూసుకోండి దీనికి, ఎందుకంటే వాటర్ అసలు నిల్వ ఉండకూడదండి. ఇది ఎక్కువ ఎండలోనే పెట్టాలి. ఇది వేసేసి నాటిన తర్వాత మనం ఎండలో షిఫ్ట్ చేసేసుకుందాము. ఇందులో నేను ఆ వేస్ట్ ఉన్నాయి కదా ఆకులు ఇందులో వేస్తాను. సో ఇప్పుడు నేను ఈ మట్టిని వేసేస్తాను, నింపేస్తున్నాను ఈ టబ్ని చక్కగా. ఈ విధంగా మట్టి కలుపుకుంటే కొత్త ఎరువు కలిపితేనే మనకి ఏ మొక్క అయినా కూడా అండి జర్మినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా పాత ఎరువులోనే పాత మట్టిలోనే ఏ మొక్కని నాటుకోకూడదండి, ఎందుకంటే దాని బలం అంతా పాత అంటే కాయగూరలైనా పండించుకుంటాం కదా వేరే పాత మొక్కలు, అవి ఎక్కువగా రీసెర్చ్ చేసేసుకుంటాయి కదా, ఇంకా అందులో సాయిల్లో బలం ఉండదు. అందుకని కొత్త మట్టిని తప్పకుండా యాడ్ చేసుకుంటేనే మనకి మంచిగా వస్తుంది. ఏదైనా వెంటనే జమ్మని ఎదగడం కూడా స్టార్ట్ చేస్తాయండి మొక్కలు. సో ఇప్పుడు ఇది నేను ఇలా చేసిన తర్వాత తడిపేసుకుంటున్నాను. ఫస్ట్ మనం తడుపుకుందాము సాయిల్ని. ముందే తడిపేస్తాం, నాటేక మనం ఇంకా తడపక్కర్లేదు, చాలా తడుగుతారు కదా అక్కడ తీసుకొస్తాం. ఇప్పుడు ఇగోండి ఇవి ఉన్నాయి కదా ఈ మొలకలు ఉండే దగ్గర. ఇప్పుడు ఇది చిన్నది కదా టబ్బు, దీనికి ఒక మూడు పెడతాను. ఇది చూడండి ఇలాగా జస్ట్ ఇలాగా మట్టిలోని కప్పేసి ఉంచడమే. ఈ మొలక పైకుండేలా చూసుకోవాలి, కనిపిస్తుందా ఇదండి ఇలాగా ఇటుపక్క ఒకటి. ఇది మధ్య దుంప ఒకటి పెడుతున్నానండి. మీ దగ్గర ఆల్రెడీగా ప్లాంట్ ఉన్నది కూడా అంటే చిన్న మొలకలు వచ్చి ఆకులు వచ్చింది కూడా మనం పెట్టుకోవచ్చు, ఇలాగా మట్టిలో కలిపి మొక్కలు నాటుకోవచ్చు. ఇవి వేరే దాంట్లో వేసుకుంటానండి. ఇక్కడ మనకి కింద గార్డెన్లో నాకు ఈ ఇది ఉంది కదండి, ఈ గ్రో బ్యాగ్లో నేను వేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీగా పాత సాయిల్ని ఎండబెట్టి బాగా అందులో కిచెన్ కంపోస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ సాయిల్ని ప్రిపేర్ చేసుకొని చాలా రోజులు అయిందండి. ఇక్కడికి నిండగా వేసుకుంటే డౌన్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మంచి సాయిల్ ఇది. ఇందులో నేను ఈ దుంపల్ని తెచ్చుకున్నాను కదా మన పసుపు కొమ్ములని వేసుకుందాము. ఇది వెడల్పుగా ఉన్న గ్రో బ్యాగ్ అండి. ఇది హైట్ కూడా మనకి పెద్ద ఎక్కువ ఏమీ రాలేదు చక్కగానా. ఈ మాత్రం హైట్ మనకి పసుపు కొమ్ములు పెంచుకోవడానికి సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్నానండి. ఇవి ఎప్పుడు మనకు కనబడేలాగా ఉండాలి. ఇందులో మనం ఎక్కువగానే వేసుకోవచ్చులేండి, పెద్దది వెడల్పుగా ఉంది కదా. ఒక 4-5 దుంపల్ని మనం పెడదాము పసుపు కొమ్ములని. ఇదిగోండి సెంటర్లోని ఒకటి. ఈ చివరిని ఒకటి. ఈ పిచ్చి మొక్కలు లాంటివన్నీ తీసేసుకోవాలండి. ఇవి ఎదగనవ్వకూడదు. ఇవన్నీ ఏమవుతుందంటే సాయిల్లోనున్న బలాన్ని తీసుకుంటుంది. ఓకే ఇంకా నాకు కొన్ని మిగిలేయి, ఇంకో బ్లాక్ టబ్లో వేసేసుకుంటాను. ఓకే అండి, మనం మట్టి పని చేస్తే ఎక్కువగా చెమటలు వస్తుంటాయి, ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా ఇందులోనే అయిపోతూ ఉంటుంది మనకి. చూడండి ఎలా దారిలో అయిపోతుందో, చాలా ఒక్కపోస్తుంది. ఈ విషయం నేను చెప్దాం అనుకుంటున్నానండి. నాకు కమెంట్ సెక్షన్లో చెప్పారు అందరూ కూడా, చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేశారండి. మామిడి మొక్కని ఎందులో వేసుకుంటే బాగా జర్మినేషన్ అవుతుంది అని అడిగితే చాలామంది నాకు చక్కగా ఒక ఆప్యాయతగా అన్నా చెల్లెల్లాగా అక్కల్లాగా
ఇంకా అమ్మ ఆంటీ అందరూ కూడా నాకు ఎంతో బాగా సపోర్ట్ చేస్తూ ఇలా చేసుకోమ్మా అని చెప్పారండి. తప్పకుండా మీ సూచన ప్రకారంగా నేను కూడా ఎక్కువ మంది నాకు ఈ విషయాన్ని సజెస్ట్ చేశారు. ఏంటంటే బ్లూ డ్రమ్లో హాఫ్కి కట్ చేసుకొని అందులో వేసుకుంటే మామిడి మొక్క బాగా జర్మినేషన్ అవుతుందని చెప్పారు. నాకు తెలిసి మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది, ఎప్పటి నుంచో మీరు గార్డెనింగ్ చేస్తూ కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర కూడా చూసిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు. థ్యాంక్స్ అండి, నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మంచి సజెషన్ ఇచ్చినందుకు. తప్పకుండా బ్లూ డ్రమ్ కట్ చేసి నేను అందులోనైతే మామిడి మొక్కని నాటుకుంటాను. ఇప్పటి నుంచి అందులో కంపోస్ట్ రెడీ చేసి ఉంచుకుంటాను. ఆ టైం వచ్చేసరికి వర్షాకాలం, అంటే ఒక 1 మంత్ ఆఫ్టర్ మనకు వర్షాలు పడతాయి కదా, అప్పుడు జర్మినేషన్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ప్రతి ఒక్కరికి కామెంట్ చేసి నాకు ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే అండి, ఈ విధంగా మనం పసుపు కొమ్ములని ప్రతి టబ్లో, అంటే ఒక 2-3 టబ్స్లో కనుక వేసుకున్నాం అనుకోండి, పెద్ద పెద్ద వెడల్పాటి టబ్స్లో కానీ బకెట్లో కానీ వేసుకుంటే మనకి ఇంతకు ముందు తీసుకున్న హార్వెస్ట్ కన్నా ఎక్కువగా వస్తుంది. నేను దుంపలు అయితే ఒక 3-4 పెట్టుకుంటానండి, ఇంకా ఉంటే ఇంకా నా దగ్గర ఇంకొకరు ఇస్తా అన్నారు. ఒకవేళ వీలైతే అది కూడా నేను వేరే దాంట్లో నేను వేద్దాం అనుకుంటున్నాను. పసుపు కొమ్ములకి మనకి ఈ సాయిల్ మిశ్రమం అది కలిపిన చూసారు కదా, పెస్ట్ అయితే పెద్దగా ఏమీ రాదండి. ఎందుకంటే మనకు తెలుసు పసుపే ఫంగిసైడ్. అసలు పసుపు ఉన్న సాయిల్లో మనం ఎలాంటి మొక్క వేసినా కూడా పెస్ట్ అనేదే రాదండి ఆ మొక్కకి. నేను ఒకసారి అందులో వేసిన ఒక అన్నపప్పు అది వేస్తే సూపర్గా వచ్చిందండి. పసుపు కొమ్మలు పక్కన మొక్కలు ఉంటుండగానే ఈ మొక్క అయితే భలే హెల్దీగా ఎదిగింది. ఎందుకంటే అందులో మనకి ఫంగిసైడ్ ఉపయోగించి ఆ స్మెల్కే ఫంగస్ అది ఏర్పడకుండా ఉంటుంది అన్నమాట. అయితే ఈ పసుపు కొమ్ములని మీరు కూడా ఈ విధంగా నాటుకోండి, ప్రతి దాంట్లో వేసుకొని మనం చక్కగా ఎక్కువ ఈల్డ్ తీసుకోవచ్చు. ఇంకా దీనికి ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ప్రతి మొక్కకి మనం ఎలా ఇస్తామో అలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చండి. ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఏమో బియ్యం కడిగిన వాటరు, ఈ ఇంకా ఈ బోన్ మీల్ మస్టర్డ్ కేక్ లాంటివి అయితే అవసరం లేదు. మనకి పూత కాపు వచ్చేది ఏం కాదు కాబట్టి మనం ఈ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఏదైతే చేసుకుంటున్నామో అది ఇస్తే సరిపోతుందండి. పెద్దగా ఫర్టిలైజర్స్ కూడా ఏమీ ఇవ్వవసరం లేదు. ఓకే అండి, మరి ఈ విధంగా పసుపు కొమ్మలు నాటుకుంటున్నాను. మీరు కూడా నాటుకున్నారో లేదో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్. లవ్ నేచర్, లివ్ నేచర్.